రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమునకు నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకుని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుషుని అయినను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామం ఉండుటక యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. ఇస్రాయేలీల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీ ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవుని కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇస్రాయేలీల రాజస్థాన మందు కూర్చుండి ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇస్రాయేలీలతో చేసిన నిబంధనకు గురితైన మందసమును దాని యందు ఉంచుతినని చెప్పి, ఇస్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచిచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడుగును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళున్ని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా ఇస్రాయేలీల దేవ, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కట్టబడుచున్నట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చెప్పున నడిచిన ఎడల ఇస్రాయేలీల సింహాసనం మీద కూర్చుండేవాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేలీల దేవ యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇస్రాయేలీల దేవ యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయిన ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడునైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలిచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాణి ఇళ్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టి మందురమందుండి నీ బలిపీఠం మీదకు వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీవు దాసులకు న్యాయము తెచ్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చు వాణిని నీతి నిర్ధారణ చేయము. నీ జనులైన ఇస్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకుని మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందుని విని నీ జనులైన ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి నీ వారి పితృలకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదువు గాక. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కుడియకున్నప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకుని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనుల ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వారిని
వాన దయచేయుదువుగాక. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇస్రాయేలీలకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు, ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడిచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడువు గదా. మరియు నీ జనులైన ఇస్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును కూర్చి నీ బాహుబలమును కూర్చి చాచిన చేతులను కూర్చి వినిన వారై దూరదేశం నుండి వచ్చి మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముకు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దాన్ని నీవు దయచేదువు గాక. నీ జనులు నీకు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయటకే బయలుదేరని ఉద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదువు గాక. పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టుగాని సమీపమైనట్టుగాని తమ దేశములకు పట్టుకుని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు తిరుపుకొని మేము పాపము చేసితి మీ దోషులమైతే మీ భక్తిహీనముగా నడిచితి మీ అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ ఎద్దకు మళ్ళుకుని తమ పితరులకు నీవు ఇచ్చిన తమ దేశము మీదకి నీవు కోరుకుని నీ పట్టణము మీదకి నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకి నీ మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీ కను దృష్టి ఉంచుదువు గాక. నీ చెవులు దానిని ఆలకించును గాక. నా దేవా, యెహోవా, బలమునకు ఆధారముగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా, యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా, యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము.